Loving Father, we bless and thank you that we have gathered here in the precious name of Jesus. Father, thank you for bringing us together. Thank you for providing this place for us. Thank you for allowing us to worship you. We have come together as a community in the city after such a long time, Father. And we bless you for this provision. We bless you for this place. We bless all those who have blessed us with this place, O oh God. We ask you to bless them, bless the establishment, bless all those who are working here, bless all those who have made this possible for us, oh God. We bless you for them. We thank you for them. We ask you to bless them and their families and their works and everything that they do, God. Amen. We thank you that this was possible, that we come as a family. To worship you together once again. Thank you for all that you are and all that you do. Teach us to look to you and bless you and worship you and adore you and love you. In Jesus' mighty name we pray. Amen. Please be seated. God called his people to worship him, serve him, and love him. Amen.

మరి మరి దేవుడు మనకి ప్రతి ఒక్క విషయంలో ఆయన మన అవసరతలు తీర్చేవాడై ఉన్నాడు అలాగే మనతో పాటు నడిచేవాడై ఉన్నాడు అందును బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ జాయ్ దట్ వి కెన్ కమ్ హియర్ ఇన్ ద సిటీ అండ్ వర్షిప్ టుగెదర్ ఆమేన్ మనము ఈ పట్టణంలో ఇటువంటి ప్రదేశంలో మనం అందరం కూడా కూడి ఆయన స్తుతించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి అండ్ ఇన్ఫాక్ట్ థ్రూఅవుట్ ద లాక్ డౌన్ వీ వుడ్ హావ్ సెడ్ హౌ ఐ విష్ ఐ కెన్ గో అండ్ ప్రే అండ్ వర్షిప్ అండ్ బీ టుగెదర్ మరి లాక్డౌన్ సమయంలో కూడా మరి అందరం కలిసి ఏ విధంగా స్తుతించాలి అనే దాని గురించి ఎంతో ఆరాటపడి ఉన్నాము బికాస్ గాడ్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ మరి దేవుడు అంటే అది కుటుంబంగా ఉన్నది ఏమేన్ గాడ్ హెస్ ఇన్వాల్వ్డ్ అస్ ఇన్ అ ఫ్యామిలీ మరి దేవుడు ఒక కుటుంబం లాగా మనందరి మధ్యలో ఆయన ఉన్నాడు ఇన్ ఫ్యాక్ట్ హీస్ కాల్డ్ అస్ ఇన్ అ ఫ్యామిలీ ఆయన కుటుంబంలోకి మనందరిని కూడా ఆయన పిలిచి ఉన్నాడు అండ్ వి ఆర్ కాల్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది డివైన్ ఫ్యామిలీ And God shares his love with us in and through his beloved son. Amen. So uh, there, is, there is such a great joy to know that you and I are a part of divine family. మరి ఆయన యొక్క దైవికమైనటువంటి కుటుంబంలో మనం అందరము కూడా పాలి భాగస్థులైనటువంటి విధానాన్ని బట్టి మనం ఎంతో సంతోషించవలసిన వారమే ఉన్నాము సి వెన్ వీ టక్ అబౌట్ లవ్ ఓన్లీ వీ ఓన్లీ డీల్ విత్ ఇమోషన్ లైక్ ఓకే యు నో హౌ ఐ ఫీల్ ఎమ్ ఐ హ్యాపీ ఎమ్ ఐ సాడ్ దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ వీ లుక్ ఫార్ ఇన్ లవ్ అండ్ ఎమ్ ఐ సాటిస్ఫైడ్ మరి మనం ప్రేమ గురించి ఆలోచించినప్పుడు మనం బాధగా ఉన్నామా దుఃఖపడుతూ ఉన్నామా అనే దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము బట్ దేర్ ఇస్ అ లవ్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ ఇన్ టు లైఫ్ దట్ రాడికలీ యు నో వాట్ ఈస్ ద డిజైర్ దట్ వీ బి లైక్ హిమ్ మరి దేవుని యొక్క ప్రేమ మన జీవితంలోకి వచ్చినప్పుడు మరి మనం నిత్య జీవంలోకి ఆయన నిత్యత్వంలోకి వెళ్ళాలనేటువంటి ఆ ఆకర్షణ అనేది మనం కలిగి కలగ కలిగి కలగజేసుకుంటూ ఉంటాము మరి దానిని బట్టి ఆయన యొక్క రాజ్యంలో మనం అందరం కూడా పాళిభాగస్తులు అవుతాం బికాస్ ఇఫ్ దెర్ ఇస్ నో డిజైర్ ఇన్ అస్ టు బీ లైక్ అ ఫాదర్ ఇఫ్ దెర్ ఇస్ నో డిజైర్ ఇన్ టు బీ లైక్ జీసస్ దెన్ వీ యు నో సాల్వేషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇట్ ఇస్ మోర్ లైక్ యు నో సాటిస్ఫై మీ Meet my needs. I want to have a good time. No, it's not about that. We were created to be ultimately like Him. Amen? That's, that's God's plan in the family. And that's why He's called brothers and sisters into Christ Jesus. Amen? అయితే మరి మనము మనం అందరం కూడా ఒక ఆశ అనేది మనం కలిగి ఉండాలి ఏమిటి అని అంటే మనం అందరం కూడా ఏసేలాగా మార్చబడాలి అనేటువంటి మన గురి అదే అయ్యి ఉండాలి ఎందుకోసం అనంటే ఆయన మనల్ని ఏర్పరచుకుంది పిలుచుకున్నది మనం మనం ఏసేలాగా మారడానికి అలాగే ఆయన యొక్క ప్రేమని ప్రత్యక్షతని మనం అందరం కూడా ఇతరులకు కనపరచడానికి కాబట్టి మనం మనందరము కూడా ఆ నిత్యత్వంలో పాలిభాగస్తులు కావాలని అదే విధంగా ఆయనలాగా మనం మార్చబడాలని మరి ప్రతిరోజు ఆ గురి అనేది మనం కలిగి ఉండాలి ఇన్ఫాక్ట్ ద బైబుల్ టెల్స్ అస్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వర్స్ వి టీచ్ చిల్డ్రన్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిలవ్డ్ సన్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ హావ్ ఎటర్నల్ లైఫ్ మరి మనం మన పిల్లలకు కూడా మొదటిగా మనం నేర్పిస్తూ ఉంటాము మరి దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించను అందును బట్టి ఆయన యొక్క అద్వితీయ కుమారుడిని మన కొరకు ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు అలాగే ఎవరైతే ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో మరి వారు నిత్య జీవం పొందుకుంటారు అనేటువంటి విషయం మనం బోధిస్తూ ఉంటాము అండ్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ లైఫ్ ఈస్ ఇట్ కమ్స్ విత్ గాడ్స్ లైట్ మరి ఈ జీవము మనం ఎందుకు కలిగి ఉంటామని అంటే అది దేవుని యొక్క వెలుగు నుంచి మనం పొందుకొని ఉన్నాము బికాస్ లైఫ్ Comes with light. And where there is light, where there is light, darkness dispels. Hallelujah? Hallelujah. And that is love. God's love is shown for humanity that He dispels darkness and He has brought His light. మానవులకి మరి దేవుని యొక్క ప్రేమని ఆయన కనపరిచి ఉన్నాడు ఏ మాదిరిగానంటే మరి చీకటిని పారద్రోలి మరి ఆయన యొక్క వెలుగుని మన జీవితంలో ప్రకాశింప చేయడం ద్వారా యూ కెనాట్ ఎక్సెప్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ వితౌట్ ద లైట్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క వెలుగు లేకుండా మరి దేవుని యొక్క ప్రేమని ఆయన యొక్క జీవాన్ని మనము కోరుకోలేము ఎగ్రీడ్ ఫైనా లిట్ లఫ్ బట్ దట్ ఈస్ ద ట్రూత్ వికర్స్ జీసస్ సేట్ యా You know after he gave this verse of John 3:16 I, I, I have come okay to give life and then he said but men still love darkness because their deeds are evil so where there is life of God love of God there is also light that comes into us and the reason why we need to see this truth is because god's life comes with god's light god's love comes with god's light wherever jesus went men and women were never the same hallelujah agree to that wherever jesus gave love they were never the same they were never the same they were changed altered eternally. That's the beauty of God's love. And when God's love comes into a man and a woman, he or she can never, ever be the same. అయితే మరి యేసు ప్రభు చెప్పినట్లుగా మరి యోహాన్ స్వార్థ మూడు పదహారులో మరి ఆయన మన కొరకు ఒక వెలుగుగా వచ్చి ఉన్నాడు అయితే మరి దుష్టత్వము కలిగిన వారు అలాగే దుష్ట హృదయము కలిగిన వారు మరి ఆ చీకటిలోనే ఉండి ఆ చీకటి బంధకాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన యొక్క వెలుగులోకి రాకుండా మరి ఆ చీకటిలోనే ఉండి ఆ పాపంలో అలాగే మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ మరి దేవుని యొక్క ప్రేమ అలాగే ఆయన యొక్క జీవము ఆయన యొక్క వెలుగు మన జీవితంలోకి రావాలి అనంటే మొదటిగా ఆయన యొక్క వెలుగులో మనం ప్రకాశింప చేయడానికి అలాగే చీకటిని వదిలిపెట్టి మనం వెలుగులో నడవడానికి ప్రతిరోజు కూడా సిద్ధపడాలి ఎందుకోసం అనంటే ఏసయ్య ఎక్కడెక్కడైతే ప్రదేశాలు ఆయన తిరిగి ఉన్నాడో ఎవరికైతే ఆయన బోధించి ఉన్నారో మరి ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ మునుపటి మాదిరిగా వాళ్ళు లేరు నిత్య జీవంలోకి వారు వచ్చి ఉన్నారు అలాగే వారి జీవితం అనేది మరి వాళ్ళలో ఒక గొప్ప మార్పు అనేది కలిగింది సి ఓ ద బైబుల్ టెల్స్ అస్ ఇన్ రోమన్స్ చాప్టర్ 8 లెట్స్ ఓపెన్ ఆ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 35 సి వాట్ ఇట్ సేస్ ఓకే హు షాల్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదివినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు షాల్ ట్రిబ్యులేషన్స్ డిస్ట్రెస్ పర్సిక్యూషన్ ఫ్యామిన్

అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నామని చెప్తా ఉన్నాడు సో ఇఫ్ ఇట్ మీన్స్ గోయింగ్ యు నో వాట్స్ ద వర్డ్ దేర్ ఇన్ బిట్వీన్ దర్టీ సిక్స్త్ వర్స్ ఇఫ్ ఇట్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు బి స్లాటర్డ్ ఇట్స్ ఓకే నో కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద ఇటర్నల్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ బికాస్ ఐ నో ఇట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఐ లివ్ ఇట్ I enjoy it every day. Amen? That, that is the truth about God's love. మరి మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏ విషయంలో కూడా మనల్ని ఎడబాయకుండా ఉంది అని చెప్తా ఉన్నారు మరి శ్రమ అయినా కూడా బాధ అయినా ఇబ్బంది అయినా ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూసి ఉన్నాము అందును బట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మరి ఏసీ యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపం అనేటువంటి సత్యాన్ని మరి ఇక్కడ వాక్యం ద్వారా మనం గ్రహించాలి బికాస్ వెన్ వీ థింక్ ఆఫ్ లవ్ వీ థింక్ ఆఫ్ కంఫర్ట్ యా ట్రూ ట్రూ వెరీ థింక్ ఆఫ్ ప్రొవిజన్ వెరీ ట్రూ నాట్ సియింగ్ నో God provides with his provision God comes with his presence God gives us his peace and God restores us but the restoration that God does in us is that we become like him because if that is not the end of salvation then then we have not understood what it means i have separated you to be holy to be a priest, to be a king, to be somebody who reflects me in this world. Amen? That is the purpose, that is the goal, and that is the reason why we received His Spirit. మరి మనం దేవుని యొక్క ప్రేమ అనగానే మనం అందరం ఆలోచించేది ఏమై ఉంటుందంటే మన ప్రతి ఒక్క అవసరం ఆయన తీరుస్తాడు మనకు ఎటువంటి ఇబ్బందులకు అనేది గురి చేయకుండా మనల్ని ఆయన ప్రతి ఒక్క విషయంలో ఆయన కాచి కాపాడతాడు అనే మనం అనుకుంటూ ఉంటాము అయితే మరి ఆయన మనం ప్రేమించడాన్ని ప్రేమించే విధానాన్ని బట్టి ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు అట్లాగే మరి మనల్ని చేస్తాడు కానీ మరి దానికంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే మనం అందరము కూడా ఆయనలాగా మార్చబడడం అనేది మరి ముఖ్యంగా మనము అర్థం అర్థం చేసుకోవాలి ఎందుకోసం అనంటే మరి మనకి రక్షణ అనేది మరి ఆయనని అంగీకరించి ఆయన మాదిరిగా మనం మార్చబడినప్పుడే మనము అది పొందుకోగలుగుతాము కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు రాజులైనటువంటి యాజక సమూహముగా మనల్ని చేసుకుని ఉన్నాడు అలాగే మనల్ని పరిశుద్ధులుగా అలాగే రాజులుగా మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆయన ఆధారపడాలి ఆయనని మనం ఈ లోకంలో మనము ఇతరులకు కనపరిచే మాదిరిగా మనం ఉండాలి సో వీ హక్స్పీరియన్స్డ్ హిస్ లవ్ ఇన్ పర్సిక్యూషన్ వీ హక్స్పీరియన్స్డ్ హిస్ లవ్ ఇన్ డిస్ట్రెస్ వి హ్ ఎక్స్పీరియన్స్డ్ హిజ్ లవ్ ఇన్ పెరెల్ వి హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిజ్ లవ్ ఈవెన్ ఇన్ ఫ్యామిన్ అండ్ నేకిడ్నెస్ ఈవెన్ ఇన్ అబండెన్స్ అండ్ ఈవెన్ ఇన్ ల్యాక్ ఈవెన్ ఇన్ ల్యాక్ నో వై Because either I walk through the valley of darkness, no evil will I fear. For your rod and your staff comfort me, and you are with me. That is the joy of salvation. You are with me. Amen? Provision is there, protection is there, because he is there. Hallelujah. You are with me me nobody can separate you from my spirit from my heart from my mind from my talk from my look from my listening and from everything that i do jesus nobody can separate you from me because we have become one nobody can separate me from the love of jesus christ because he and i now share the same spirit hallelujah we share the same spirit and so we enjoy that love nobody can separate me from the love of jesus christ see nobody nobody can take that love away how i pray we experience we know and we come to that knowledge where the Holy Spirit opens our eyes and our ears and helps us to see, to see, and to know, and to touch, and to live with Him on a daily basis. Amen? Nobody can separate me. Nobody can separate me. Nobody can separate you from this love of God. మరి దేవుని యొక్క ప్రేమని మనము శ్రమలో చూసి ఉన్నామో అట్లాగే మరి బాధల్లో హింసలలో అలాగే కరువులో మరి వస్త్రహీనతలో ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని యొక్క ప్రేమని మనం చవి చూసి ఉన్నాము కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాయలేరు అనేటువంటి విషయము మరి మనం గ్రహించాలి ఎందుకోసం అని అంటే మనకు సమృద్ధిగా ఉన్న రోజున అలాగే ఏమి లేని రోజున కూడా మరి దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో ఆయన ప్రతి ఒక్క అవసరతను మనకు తీర్చి ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో మనల్ని కాచి కాపాడి ఉన్నాడు మరి దావిద్ భక్తుడు చెప్పినట్లుగా మరి గాఢాంధకారపు లోయలో సంచరించినను మరి ఎటువంటి అపాయమునకు నేను భయపడను మరి నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడుగా ఉంది అని చెప్తా ఉన్నాడు అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తాడు అట్లాగే మరి ఇబ్బందులకుండా గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు కాబట్టి మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆయన నుంచి మరి ఎవ్వరు కూడా మనల్ని ఎడబాపలేరు ఆయన యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరు కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనం ప్రతిరోజు కూడా రుచి చూస్తూ మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి మరి మనల్ని ముట్టమని అట్లాగే మరి ప్రతిరోజు కూడా ఏసీ యొక్క మార్గంలో నడిపించడానికి కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని

You coming with us. And that is exactly what distinguishes the spirit of the world and the people born again from above in Christ Jesus. Amen. We live, move, have Him united with our spirit. And we know nobody and nothing can separate me from the love of Jesus Christ. How I pray you experience this love. How I pray you come to the knowledge of the truth of this love that the light of Jesus and the healing power of God the Holy Spirit works in us and dispels doubt, fear, worry, anxiety, time and again when it comes. How are we built? With the truth of God's word no nothing can separate me from the love of jesus christ no distress no anxiety no pressure no lust no things of the world nothing can separate me see it's an ongoing ongoing believing ongoing relying ongoing looking unto jesus the author of perfecter of our faith and ongoing walking with him in obedience every day every day moment by moment by moment by moment enjoy it we were called to enjoy salvation we were called to enjoy salvation enjoying the salvation see that god with us god in us and god working through us amen that is that is what distinguishes that is what makes all the difference these people know god early christians peter yeah he was with jesus paul he was with jesus see being with nobody can separate me from the love of jesus christ how i pray we come to that living faith that knowledge that experience and walk every day in this truth of god's Word, nothing can separate me from the love of Jesus Christ, the love, because if you have not received this love now, if you have not been touched by this love, then there is a struggle. We know and we believe. <laughs> నిర్గమకాండము ముప్పై మూడు అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మరి దేవుడు దేవుడితో ఆయన ముఖాముఖిగా మాట్లాడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మరి ముఖాముఖిగా మాట్లాడి మరి నీ సన్నిధి నాకు తోడుగా లేకుండా ఉన్నట్లయితే మరి మేము వెళ్ళము అని చెప్పి ఉన్నాడు అంటే నీస్ అనేది మాకు తోడుగా వచ్చి ఉన్నప్పుడు మరి అన్యజనులు తెలుసుకుంటారు మరి మేము నీ దే దేవుణ్ణి కలిగి ఉన్నాము యహోవా దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము అనేటువంటి విషయము అన్యజనులు చూసేటువంటి జనులు వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి నీస్ అనేది మాకు తోడుగా ఉన్నప్పుడే మేము వెళ్తామని చెప్పి ఉన్నాడు మరి ఇదే ఆత్మీయ ఆత్మీయులకి అలాగే మరి అన్యులకి ఉన్నటువంటి తేడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని మనము కలిగి ఆయనని మన క్రియల ద్వారా కనపరిచినప్పుడు అవును వీరికి నిజంగానే దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి ఇతరులు మన ప్రవర్తనను బట్టి మరి వాళ్ళు తెలుసుకునే విధంగా మనం జీవించాలి అయితే మరి దేవుని యొక్క వెలుగుని ఆయన యొక్క జీవాన్ని మన జీవితంలో కలిగి ఉండాలని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి అలాగే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మకు కావలసినటువంటి స్వస్థతను కూడా మరి అంతరంగం నుంచి మనం కలగ చేయమని మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి అయితే మరి దేవుని బట్టి మనం సంశయించే మాదిరిగా సందేహపడే మాదిరిగా ఉండకుండా మరి భయాల్ని ఆందోళనని కలవరాన్ని విచారాన్ని వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మరి ఆయనపై విశ్వాసము నిరీక్షణ కలిగి మనం జీవించే మాదిరిగా ఉండాలి మరి అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే మరి ప్రతిరోజు కూడా మరి సత్యమైనటువంటి ఈ వాక్యాన్ని మనం చదవడం ద్వారా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి మనం ఆత్మీయంగా బలపడడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మరి ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధికి రావాలి వాక్యాన్ని ధ్యానించాలి మరి ఆ చింతని కలవరాన్ని విచారాన్ని వీటన్నిటి నుంచి కూడా మనము విడిపింపబడడానికి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ఈ లోకంలో లోకాశలో మనం పడిపోయినప్పుడు మరి వా వాటిని వాటి వైపే మనం పరిగెత్తే మాదిరిగా ఉంటాము కాబట్టి వాటన్నిటిని వదిలిపెట్టి మరి దేవుని మనం వెంబడించే మాదిరిగా ఆయనని మరి ఇతరులు కనపరిచే మాదిరిగా మనం ఉండాలి అలాగే మరి దేవుడు మనల్ని ఎంచుకున్నది ఆయన పిలుచుకున్నది మరి ఆయన యొక్క రక్షణని మనం అందరము కూడా రుచి చూడాలని అలాగే మనమందరం కూడా రక్షించబడి మరి ఆయన ఎందు మనం ఆనందించే మాదిరిగా ఉండాలి అనే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా మరి ఆయన యొక్క రక్షణ ఆనందాన్ని మనం అనుభవించే మాదిరిగా మరి ఇతరులకు కనపరిచే మాదిరిగా ఉండాలి ఎందుకోసం అని అంటే దేవుడు మరి అప్పుడు ఏ విధంగా అయితే వారికి తోడుగా ఉన్నాడో మరి ఈ రోజున మనకు కూడా తోడుగా ఉన్నాడు మనలో ఆయన కొలువై ఉన్నాడు కాబట్టి ఆయనని మన క్రియల ద్వారా ఇతరులకు కనపరిచి మరి మనం మనల్ని బట్టి ఇతరులు మరి వీరు నిజంగా దేవుని కలిగి ఉన్నారు దేవుడు వీరికి తోడుగా ఉన్నారని మరి చెప్పే మా చెప్పేటువంటి మాదిరిగా మనం జీవించాలి పేతృభక్తుడిని చూసినట్లయితే మరి ఆదిమ సంఘముని మరి ఆయన కట్టి ఉన్నాడు మరి ఆయనను చూసి ఎంతోమంది మరి విశ్వసించి ఉన్నారు కాబట్టి మరి మనము కూడా ఆ మాదిరిగా ఉండడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి దట్స్ ద రీజన్ కమ్ విత్ మీ ఓపెన్ యూ బైబిల్స్ టు ఎఫిషియన్స్ చాప్టర్ త్రీ ప్లీజ్ సి ఎఫిషియన్స్ చాప్టర్ త్రీ దట్ హీ వుడ్ గ్రాంట్ యూ సీ ద వర్డ్స్ దే దట్ హీ వుడ్ గ్రాంట్ యూ హూ ద ఫాదర్ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనం చూసినట్లయితే సిక్స్టీన్ 316 16వ వచనం మనం చూసినట్లయితే that he would grant you according to the riches of his glory to be strengthened with might through his spirit in the inner man amen that god will strengthen you and me in the inside by the power of god the holy spirit 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మవలన వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవును ఎడల్పును ఎంతో గ్రహించుకున్నట్టుకు మీకు కావాల్సినటువంటి జ్ఞానం దయచేయమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దట్ క్రైస్ హార్ట్స్ లవ్ మరి క్రీస్తు మన హృదయంలో కొలువై ఉండడానికి అలాగే మరి వేరు పారి స్థిరపడడం అనేది మనకు వాక్యం ద్వారా మనం గ్రహించాలి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్ వేరు పారి స్థిరపడే ఆత్మీయత మనం కలిగి ఆమేన్ సో బిలీవర్ మరి ఎవరు విశ్వాసులు అనంటే హూ ఇన్ ది సైడ్ ఇన్ ది మ్యాన్ బై పవర్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఈ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి ఎవరైతే అంతరంగము నుంచి కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి వేరుపరి స్థిరపడేటువంటి వాళ్ళే మరి విశ్వాసులుగా పిలవబడతారు మరి అదే తండ్రి యొక్క చిత్తమై ఉన్నది అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ పాల్ ఇస్ ప్రేయింగ్ అండ్ పాల్ ఇస్ Saying యు హవ్ బ్రాట్ us into your family సో నౌ ప్లీజ్ హెల్ప్ us to be strengthened in the inside see May my inner man be strengthened by the power of God the Holy Spirit, that I receive the faith and I am rooted and grounded in the love of Jesus Christ, and I comprehend with all the saints the height and the depth and the width of God's love every day. <laughs> మరి మన అంతరంగ పురుషుడు బలపరచబడాలని అది పరిశుద్ధాత్మ ద్వారా మనం బలపరచబడాలని అలాగే మరి ఈ యేసు క్రీస్తుని మన హృదయంలో విశ్వాసము ద్వారా మనం నివసింపచేసే మాదిరిగా మరి ప్రేమలో మనం వేరుపారి స్థిరపరచబడాలని మరి ఇక్కడ వాక్యంలో ఆయన వేడుకుంటూ ఉన్నాడు అండ్ జీసస్ జస్ట్ లుక్ లుక్ ఎట్ పీపుల్ And you'll find one truth that Jesus loved people, Jesus brought life and light into people's life, and they were never the same. Amen? It's the love that brings the light of God, and the life of God comes into a man and a woman, and he or she is never the same. మరి ఏసై ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయన ప్రజల్ని ఎంతోగా ప్రేమించి ఉన్నాడు అనేటువంటి విషయము మరి లేఖనంలో మనకు సెలవిస్తుంది కాబట్టి ప్రతిరోజు మనం లేఖనాలని బాగా ధ్యానం చేయాలి మరి అప్పుడు మనం కూడా అది గ్రహించగలుగుతాము ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి జీవాన్ని అట్లాగే మరి వెలుగుని ఆయన ఇచ్చి ఉన్నాడు అందును బట్టి ఎవరైతే ఏసు ప్రభుని అంగీకరించి ఉన్నారో మరి వారి యొక్క జీవితము మునుపటి మాదిరిగా లేకుండా వారు మారు మనసు పొందినట్లుగా మనకు కనపడుతుంది He receives Jesus with joy. Amen? He's, he's been a tax collector, but now there is a new joy in his heart that this is the man I was looking for. And he is going to bring and breathe new life into me. And that life in Jesus' presence. See, he says, No, this doesn't matter anymore. This doesn't have hold over me anymore. I can give away the money. I can give away these things because you have come home. Come home, Lord. Come home, Lord, to me and show me things that are holding on to me in the inner man. Yeah. We need to pray as believers. Come, Lord, show me what are the things that are holding me in the inner man where I'm not governed, ruled by your love. May your love be. The factor that rules, governs, and does all things by the power of God the Holy Spirit in the inside, that I walk by faith every day. Even if I get anxious, even if I get worried, even if I'm fearful, may I be told by God the Holy Spirit, He is with me, and nothing can separate me from the love of Jesus Christ. Amen? Nothing can separate me from the love of Jesus Christ. No distress, no peril, no trial, no temptation, no frustration, no fear. Yes, I can face all these things. Why? Because you are with me, you are in me, and you will work through me. Hallelujah! Yeah, love. This is the love that Paul experienced. The light came and he was never the same again. When Jesus spoke into his heart and told him, I called, I chose, I will work my glory in you. Amen? Say, God called us. We didn't choose him, he chose us. For what? To bear his fruits. His fruits through us, love is at work. The more we learn to lean, the more we learn to look to Jesus and be united with Jesus and His love every day. I am the vine, you are the branch. Don't worry, you will be fruitful. You will be fruitful if you learn to lean on me, trust me, look to me be dependent on me without me you can do nothing hallelujah there but why we struggle you know because oh, there are so many things that keep moving in our hearts and lives and we are like no there's that that wait just wait look unto jesus and seek the strength of god the holy spirit every day amen Seek, 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 and you will receive because of his promise. I am with you. I will never leave you nor forsake you. See, every day. Learning to know and enjoy this love that cannot be separated from my spirit and from the inner man and woman that I am. Made anew in Christ Jesus. Amen? No matter what the fear, no matter what the anxiety, no matter how dark it is, yes, but there is a light and a life of Jesus in the inside that helps me walk every day. Amen? <laughs> ఆయన గృహంలోకి ఆయన తీసుకు అనేది జరిగింది మరి ఆయన ఒక సుంకరిగా ఉండి ఉన్నాడు మరి అక్కడ పన్ను వసూలు చేసేవాడిగా ఉండి ఉండి ఉన్నాడు అయితే మరి ఎప్పుడైతే మరి ఏసే ఆయన జీవితంలోకి ఆయన ఇంటిలోకి వచ్చి ఉన్నాడో మరి ఆయనలో నుంచి అంతరంగంలో నుంచి ఒక సంతోషమో ఒక సమాధానం అనేది ఆయన పొందుకొని ఉన్నాడు మరి ఈయన కొరకే ఇన్ని రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని మరి ఆయన చెప్పడము తర్వాత ఆయనకు కలిగినదంతా కూడా మరి ఇచ్చివేయడం అనేది జరిగింది అంటే ఆయనలో ఒక మార్పు అనేది మరి ప్రాయశ్చిత్తము అనేది మరి ఆయన జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరి అది దేవుని యొక్క ప్రేమ ఆయన హృదయంలోకి వెళ్ళి మరి ఆయనలో ఆ మార్పును అనేది తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా ప్రతిరోజు కూడా ఆయన యొక్క ప్రేమను రుచి చూస్తూ మరి మనలో ఏదైతే అంతరంగ పురుషుడు బలహీన పడేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా దూరపరచమని ప్రతిరోజు కూడా ఆయనతో నడవడానికి మనకు కావలసినటువంటి సహాయం దయచేయమని మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి అయితే అయితే మనం విశ్వాసము కలిగి మరి ఆ ప్రార్థన అనేది మనం చేయాలి మరి భయంకి ఆందోళనకి విచారణకి ఎన్నో ఉంటాయి మన జీవితంలో కానీ మరి వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేసి మరి విశ్వాసంతో మరి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మరి ఆయన సమాధానం ఇస్తాడు కాబట్టి మరి ఆయన యొక్క విశ్వాసంలో ఉండి మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అయితే మరి ఎప్పుడైతే ఏ సైని కలుసుకు కలుసుకొని ఉంటామో మరి మన జీవితం అనేది మునుపటి మాదిరిగా ఉండకుండా మరి ఆయనను మన జీవితంలో కనపరిచే మాదిరిగా ఉండాలి మరి దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరుపరచలేదు కాబట్టి మరి ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు మన ద్వారా ఆయన యొక్క క్రియలను చేస్తాడనేటువంటి విశ్వాసము మనం కనపరుస్తూ ఉండాలి కాబట్టి మరి దేవుని యొక్క వెలుగుని మన జీవితంలో మనం ప్రకాశింప చేయడానికి ప్రతిరోజు కూడా మనం సిద్ధపడుతూ ఉండాలి మరి పౌలుని దేవుడి యొక్క వెలుగునితో వెలుగులో ఎప్పుడైతే ఆయన కలుసుకొని ఉన్నాడో మరి ఆయన జీవితం అనేది మారిపోయింది అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి దేవుడు నేను పిలుచుకొని ఉన్నాను నేను నిన్ను ఎంచుకొని ఉన్నాను మరి అన్యజనులకు నిన్ను నా నామాన్ని ప్రకటించబడడానికి నిన్ను ఎంచుకొని ఉన్నాను అని చెప్పి ఉన్నప్పుడు దేవుడు ఆయన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలను చేసినట్లుగా మరి లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మరి మనం మనల్ని కూడా దేవుడు పిలుచుకొని ఉన్నాడు ఎంచుకొని ఉన్నాడు మరి ఆయన ఎందుకు ఎంచుకొని ఉన్నాడు అనంటే మరి ఆయన యొక్క ఫలములను మన జీవితంలో మనం కనపరచడానికి మరి ఆయన యొక్క ద్రాక్ష వల్లిగా ఉన్నాడు కాబట్టి మనం ఒక తీగలుగా మనం ఉన్నాము కాబట్టి మన జీవితంలో ఆయన యొక్క ఫలాలను మనం ఫల ఫలించే మాదిరిగా మరి ఆయనని ఇతరులకి కనపరిచే మాదిరిగా మనం ఉండాలి మరి దేవుడు మనకు తోడుగా లేనట్లయితే మనం ఏది కూడా మనం చేయలేము సమస్తము ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడే మరి సాధ్యమవుతాయి కాబట్టి ఆయనని మన జీవితంలో కలిగి ఉండాలి ఆయన యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా వేరుపరచలేనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన అడుగుతూ ఉండాలి బలపరచమని మనల్ని ధైర్యపరచమని మనం ప్రతిరోజు కూడా ఆయన వేడుకుంటూ మరి దేవుడిని యొక్క ప్రేమ నుంచి మనము ఆ ప్రేమలో మనం వేరు పారి స్థిరపడే మాదిరిగా మనం ఉండాలి రీజన్ ఇఫ్ నో ఇట్ But what things were gained to me, these I have counted loss for Jesus Christ. Why loss? Because they don't have a hold over me anymore. What was important isn't anymore because I have received life and the light of God has penetrated into all areas of my life and dispelled darkness so i no longer live but christ lives in me and this life that now i live i live by faith in the son of god his love see his love governs me his you know in 2 corinthians 5 he says his love compels me yeah his love rules his love governs his love has taken hold of me and this love has brought his light and dispelled darkness see so i'm held by his love i'm given his life and his life has brought light in me so there is no room for fear why even if fear comes i look to the truth of what God says and His Word says to me. Even when distressing time comes, I look to the truth of what He says and His Word governs and rules me right now. That is why Paul can say, I'm ready to lose everything. Because I know I was religious. I studied under Gamaliel. I was a Pharisee. I am a Benjamite. I was. What I took pride in doesn't have any hold over me. See, can you see? The pride that I took in, all these things, they have no hold over me any longer. Why? Because I'm swayed controlled compelled and i live with jesus christ amen that's that's a born again story that is a born again story that is the truth of god's word that we now are with him united and we enjoy him every day we enjoy Him every day. We live with Him every day. We see Him every day. We hear Him and we touch Him through His living Word. Amen? You believe that? Yeah. See? We live with Him every day. We touch Him every day. We eat of Him every day. We drink from him every day and we receive him. We receive him. We receive him more and more of Jesus. Amen? Jesus. Otherwise, it becomes a religious activity. It becomes just another club. It becomes just another event. It becomes just another thing. Jesus. Is life. And this life we receive. I have come to give life. And life in all its abundance, Satan comes to kill, destroy, and steal. But I will give you life. Amen. Receive this life. Receive this life. Receive this life every day. ఫిలిప్పీలకు రాసినటువంటి లేక మూడో అధ్యాయము ఏడో వచ్చినం చూసినట్లయితే ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని మరి పౌలు భక్తులు చెప్పడం అనేది జరుగుతూ ఉంది మరి ఒకప్పుడు ఆయనకి కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా మరి క్రీస్తు కొరకు ఆయన నష్టముగా ఎంచుకున్నట్లుగా మనము చెప్ ఇక్కడ చూస్తూ ఉన్నాము అయితే మరి ఆయన దేవుని యొక్క వెలుగుని మరి ఆయన యొక్క జీవాన్ని ఎప్పుడైతే ఆయన రుచి చూసి ఉన్నాడో మరి ఆయనకు ఉన్న సమస్తాన్ని కూడా ఆయన నష్టంగా ఎంచుకోవడానికి సాధ్యమైంది అంటే ఆయనలో ఉన్నటువంటి చీకటి అనేది పారద్రోలపడి మరి వెలుగులోకి ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి మరి ఆ వెలుగులో జీవిస్తూ ఉన్నప్పుడు మరి సమస్తము కూడా ఆయన నష్టంగా ఎంచుకొని ఉన్నాడు అయితే ఇప్పుడు జీవించుచున్నది నేను కాదు కానీ మరి నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తూ ఉన్నాడని మరి ఆయన ధైర్యంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మరి ఆ వెలుగులో మరి మనం మనమందరం కూడా జీవించాలి మరి ఎటువంటి ఆందోళన అయినా కూడా భయమైనా కూడా శ్రమ అయినా ఇబ్బంది అయినా కూడా మరి వాటన్నిటిని కూడా పారద్రోలపడడానికి అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరపడాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మరి రెండో కొరంత పత్రిక ఐదో అధ్యాయంలో చెప్పినట్లుగా మరి ఆయన యొక్క ప్రేమ ప్రతి ఒక్క ఆయన యొక్క ప్రేమ ఆయన తొందర పెడతా ఉంది ఆయన యొక్క ప్రేమ ద్వారా నేను చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి ఉన్నాను ఆయన యొక్క ప్రేమ నన్ను ఆయన యొక్క ఆధీనంలోకి తీసుకొని ఉందని మరి పౌరు భక్తుడు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మరి ఆయన యొక్క ప్రేమలో మనము కూడా బలపర బలపరచబడాలి మరి ఆయన యొక్క ప్రేమ సమస్తము చీకటి నుంచి కూడా మనని పారద్రోలేలాగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మరి ఒకప్పుడైతే ఆయన చాలా గర్వంతో నిండిపోయినటువంటి వ్యక్తి ఎందుకోసం అనంటే మరి ఆయన గమాలి లేనటువంటి వ్యక్తి దగ్గర ఆయన బోధించబడుతూ ఉన్నాడు అలాగే మరి ఆయన యొక్క పరిసైడు లాగా ఒక బెంజమీన్ లాగా ఉండి మరి నా చాలా గర్వంతో నేను నిండిపోయి ఉన్నాను కానీ మరి ఎప్పుడైతే నేను క్రీస్తును కలుసుకొని ఉన్నానో మరి నాలో ఉన్నటువంటి ఆ గర్వము అవన్నీ కూడా నా నుంచి దూరమైపోయి ఉన్నాయి మరి దేవుని యొక్క ప్రేమని ఆయన యొక్క జీవాన్ని ఆయన యొక్క వెలుగుని నేను ఇతరులు కనపరచడానికి మరి ఇక్కడ ఈ రోజున మీ దగ్గర నిల్చొని ఉన్నాను అని మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సాక్షి మరి ప్రతి ఒక్క సంఘానికి ఆయన లేఖలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరి ఆయన నూతన సృష్టిగా ఆయన మార్చబడినటువంటి విధానాన్ని మరి ప్రతి ఒక్కరికి చెప్తూ ఆయన గొప్ప సాక్షిగా ఉన్నాడు మరి దానిని బట్టి నేను ఇప్పుడు క్రీస్తు ఏకముగా ఉన్నాము అని మరి పౌలు భక్తుడు చెప్పిన మాదిరిగా మనము కూడా మరి క్రీస్తుతో ఇప్పుడు మనం ఏకపరచబడి ఉన్నాము ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరిస్తామో మనము కూడా నూతన సృష్టిగా మార్చబడతాం కాబట్టి మరి క్రీస్తు మనము ఏకముగా ఇక్కడ కూడి ఉన్నాము మన సంఘం అంతటి కూడా మరి దేవుణ్ణిలో మనం ఏకపరచబడి ఉన్నాము ఐకపరచబడి ఉన్నాము కాబట్టి దీనిని బట్టి మనం ప్రతిరోజు కూడా ఆనందించే మాదిరిగా మనం ఉండాలి మరి ఎటువంటి భయమైనప్పటికీ కూడా వాటన్నిటిని వదిలివేసి మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము మరి వాక్యమైనటువంటి మరి ఏ సైని మనం ప్రతిరోజు కూడా తాకుతూ ఉన్నాము ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి మరి ఈ ఈ ఏవి కూడా మరి లోకంలో ఉన్న ఏవి కూడా మనల్ని దేవుని నుంచి వేరుపరచలేవు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మరి దేవుడే మరి ఏసై మనకి ఈ లోకంలోకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అలాగే జీవితాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అది మరి యొక్క సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు మరి అపవాది సాతాను మన దగ్గర నుంచి వాటిని దొంగిలించడానికి ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం యుద్ధకు రావాలి మరి ఆయన ఇచ్చేటువంటి వెలుగుని జీవాన్ని మనం పొందుకోవడానికి మరి ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధికి వచ్చి మనం వన్ John chapter 13, verse 1. Now, before the feast of Passover, when Jesus knew that his hour had come, that he should depart from this world to the Father, please listen. Having loved his own who were in the world, he loved them to the end. He? Loving his own. Loving his? Loving his? His own. యోహాను వార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చూసినట్లయితే తాను ఈ లోకంలో నుండి తండ్రి ఎద్ధకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించునని చూస్తూ ఉన్నాము అంటే మరి అంతము వరకు కూడా తన వారు ఎవరైతే ఉన్నారో మరి దేవుడు ఏసయ్య మరి ప్రేమించినట్లుగా మనము వాక్యంలో గ్రహించాలి మరి ఏమిటి మరి తన వారిని ప్రేమించడము అది కూడా అంతము వరకు అంటే యువర్ ఓన్ లవ్ మరి దాని అర్థం ఏమిటి అని అంటే నువ్వు ఎవరినైతే ప్రేమించావో మరి సమస్తాన్ని కూడా వారి కొరకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నావు అని Amen? He gave his? He gave his? He gave his? Please, please think. Let it not be only things that we speak about. He gave his life. But if you don't enjoy that life, then we have not truly understood or come to a living faith and known him. At a deep spirit level in our hearts, and we don't enjoy Him in our minds, and we don't see Him living with us, in us, and moving around with us. See, He is with us by the power of God the Holy Spirit, but the Holy Spirit keeps revealing the truth. The Holy Spirit keeps teaching the truth. The Holy Spirit reminds the truth. And the Holy Spirit helps us in our weaknesses and gives us the overcoming power. Amen. He will be with you. He will teach you. He will lead you. He will guide you. That I love you to the end. That I gave my life for you

కానీ మరి దాన్ని మనం నిజంగా అంగీకరించి మరి మన జీవితంలో ఆయన ఏదో మనం ఆనందిస్తూ మరి ఆయనను మన ఇతరులకు కనపరచకుండా ఉన్నట్లయితే మరి ఆ మాటలు అనేది మనం చెప్పుకోవడము చాలా వ్యర్థంగా ఉంటుంది ఎందుకోసం అనంటే అంటే ఆయన నిజంగా మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం గ్రహించకుండా మరి ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే మరి మన అంతరంగ పురుషుడు మనం బలహీనపడుతూ ఉంటాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతిరోజు కూడా ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు తోడుగా ఉండి మరి ఆ సత్యాన్ని మనం గ్రహించడానికి అట్లాగే ఆ సత్యాన్ని మనకు బోధించడానికి ఆయన ప్రతిరోజు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం బలహీన సమయంలో మనం పడిపోతూ ఉన్నప్పుడు కూడా మనల్ని వాక్యం ద్వారా ఆయన సరిచేస్తూ బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క గద్దింపుకి అలాగే ఆయన యొక్క మాటకి మన విధేయత చూపించి ఆయన మనల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా దేవునిపై ఆధారపడుతూ మరి ఆయన నిజంగా మన కొరకు ఆయన యొక్క జీవితాన్ని మరి మన కొరకు అర్పించాడు మన కొరకు త్యాగం చేశాడు అనేటువంటి సత్యాన్ని మన ప్రతి ఈరోజు కూడా గ్రహిస్తూ మన ఇతరులకి అది ఏ సైన్ మనం కనపరిచే మాదిరిగా మనం ఉండాలి కమ్ విత్ మీ జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ ప్లీజ్ ఓపెన్ టు వర్స్ ఎయిట్ బై దిస్ మై ఫాదర్ ఈస్ గ్లోరిఫైడ్ దట్ యు బే మచ్ ఫ్రూట్స్ సో దట్ యు ఆర్ ట్రూలీ మై డిసైపుల్స్ యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు Please see, next verse. As the Father loved me, I also have loved you. Please listen, abide in my love. Before that, he said, You abide in me, and I abide in you. Let my words dwell in you. Amen. And you will be fruitful. Now he says, Abide in my love. Abide in my love. Let the word of God.

మరి ఎప్పుడైతే మరి ముందు వచనాలు మనం చూసినట్లుగా మరి వాక్యం అందు ఎవరైతే నిలిచి ఉంటారో మరి నేను మీతో ఉంటాను అని చెప్పడం అనేది జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మనకు సెలవిస్తున్నది ఏమిటి అని అంటే మరి ఆయన యొక్క ప్రేమ ఎందు మనల్ని నిలిచి ఉండమని చెప్తా ఉన్నాడు మరి వాక్యంలో నిలిచి ఉండాలి మరి దానిని బట్టి ఏసే యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి కాబట్టి మరి ఈ సత్యాన్ని మనకు ప్రతిరోజు కూడా మనకు గ్రహించేటువంటి శక్తిని దయచేయమని మరి పరిశుద్ధాత్మ దేవుని ఆయన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించమని మనం ప్రార్థిస్తూ ఉండాలి అబైడ్ ఇన్ మై లవ్ And what is next, you know? If you keep my commandments, then you truly love me. But before keeping his commandments, we should abide and enjoy his love. <laughs> because he loved us first. He chose us first. He called us first. He adopted us first. He brought us into the family. And he cleansed, purged, purified, and made us holy unto God in his love. Amen and when you enjoy that when you enjoy that when you know you are forgiven when you know you are accepted when you know you are received into a family and when you know you're part of god's family and you know what god has done for you and me in christ jesus on the cross and we enjoy it then obedience obedience follows because we know he did first give of himself. So now I give myself to him. Because I cannot give of myself without first he giving of himself. Amen? Can you see? And then it comes if you obey. And after that, what is it? That you love one another. You cannot love others without receiving first from him. <laughs> Because if you try loving others without receiving from Him, maximum few hours, <laughs> you and I know. <laughs> I have decided January 1st. <laughs> from today, I have made a decision. Let it be. I'm going to love, I'm going to do, I'm just going to look unto Him and say, without you, I can do nothing. Teach me to abide in your love, Jesus. Teach me to receive your love. Teach me to live in your love every day. As I look into the truth of your word and see what you have done for me, may the Holy Spirit of God open my eyes to this truth and may I truly enjoy it in the inside of me. See? And this I know. This I know that I'm forgiven. Simon, I came to your house. You didn't wash my feet. You didn't kiss me. You didn't put, uh, you know, you didn't put perfume on me. But this woman, this woman, whom you perceive as a sinner, from the time that I have come, she is just pouring her heart out, and she's at my feet. You know why? Because she knows. She knows what I have done to her soul. Amen. she knows. When you know, when you know that you are forgiven, when you know you are accepted, when you know you are received, only then can we give to others what we have received. Amen. మరి దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండమని చెప్పడం అనేది జరుగుతోంది మరి తర్వాత వచనం చూసినట్లయితే మరి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనమని చెప్తా ఉన్నాడు మరి మొదటిగా ఆయన యొక్క ఆజ్ఞలు మనం గై కొనాలి అని అంటే ముందుగా ఆయన యొక్క వాక్యంలో మనం నిలిచి ఆయనను ప్రేమించే మాదిరిగా మనం ఉండాలి మరి ఎందుకోసం అనంటే దేవుడే మొదటిగా మనల్ని ఆయన పిలుచుకొని ఉన్నాడు ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు మనల్ని ఆయన ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు రక్షించి ఉన్నాడు అలాగే మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయన చేసి ఉన్నాడు మరి ఆయన చేసినటువంటి శిలువ కార్యం ద్వారా మరి ఈ రోజున మనం అందరము కూడా పవిత్రుల పవిత్రపరచబడి మరి ఆయన సన్నిధికి వచ్చే మాదిరిగా మనం ఉన్నాము ధైర్యంగా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి మరి ఆయనను ఆయనను స్థుతిస్తూ మయపరిచే మాదిరిగా మనం ఉన్నాం కాబట్టి మరి మొదటిగా ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నాడు ఎంచుకొని ఉన్నాడు కాబట్టి ఆయనను మనం ప్రేమించే బద్దులమై ఉన్నాడు ఉన్నాము ఎందుకోసం అనంటే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మరి ఆ ప్రేమని మనం దేవుని పట్ల మనం కనపరచాలి మరి ఎప్పుడైతే ఆయన ప్రేమలో నిలిచి ఉంటామో మరి ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొంటూ మరి ఆయన యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించే మాదిరిగా మనం ఉంటాము మరి తర్వాత వచ్చినా మనం చూసినట్లయితే మరి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మరి మనం కొన్ని కొన్ని సమయాల్లో మరి మనం అను అనుకుంటూ ఉంటాము నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం నేను చేస్తూ ఉన్నాను ఇంకా ఇతరులని ద్వేషించకుండా మరి ప్రతి ఒక్కరిని నేను ప్రేమించే మాదిరిగా ఉంటాను అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మరి అది ఒకరోజు వరకు కొంత సమయం వరకు మాత్రమే అది ఉంటుంది కాబట్టి మరి ఆ మాదిరిగా కాకుండా దేవుడు దేవుడు యొక్క అన్యోన్య సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మరి ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రేమని మనం ఇతరులకు కనపరిచే మాదిరిగా ఉంటాము ఎందుకంటే మనం ఏదైతే పొందుకొని ఉన్నామో మరి దానిని మనం ఇతరులకు ఇవ్వడానికి అది సాధ్యమవుతుంది మరి మొదటిగా ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోకుండా ఉన్నట్లయితే మరి ఆ ప్రేమను మనం ఇతరులకు పంచిపెట్టే మాదిరిగా ఉండము కాబట్టి మొదటగా ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవాలి మరి వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి శక్తిని మనకు అనుగ్రహించమని మరి ఏసైనా మనం ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉండాలి మనకు నేర్పించమని అట్లాగా ఆ సత్యాన్ని బట్టి మనం ఆనందించే మాదిరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి మరి ఎందుకోసం మనం చేయాలి అనంటే మనల్ని ఆయన క్షమించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఉన్నాము మన పాపముల నుంచి ఆయన విడిపించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఉన్నాము అందుని బట్టి మనము ఆయనని ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉండాలి మరి సీమోని గారి ఇంటి ఇంటికి మరి ఏసై వచ్చి ఉన్నప్పుడు మరి ఆయనతో ఏసై ఇలా ఈ మాదిరిగా చెప్పి ఉన్నాడు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టలేదు అలాగే నా పాదములు కడగలేదు కానీ మరి మీరు ఈ పాపి అయినటువంటి స్త్రీ అని మీరు చెప్తున్నటువంటి ఈ స్త్రీ మరి నన్ను అభిషేకించి ఉన్నది ఆమె యొక్క కన్నీటితో నా పాదములు కడిగి చెప్పి ఉన్నాడు కాబట్టి ఆమె నుంచి మరి దేవుని యొక్క ప్రేమని ఆమె రుచి చూసి ఉన్నది కాబట్టి మరి ఆమె యొక్క పాపాన్ని విడిచిపెట్టడానికి ఆయన సన్నిధికి వచ్చింది మరి ఆ మాదిరిగా ఏసా యొక్క పాదంలో చెంత కూర్చొని ఉంది కాబట్టి ప్రేమిస్తూ మరి ఆయన మనల్ని క్షమించాడు మన ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ప్రతి రోజు కూడా ఆయన వెంబడించే మాదిరిగా ఉండాలి If you keep my commandments you will abide in my love just as I have kept my father's commandment and abide in his love These things I have spoken to you please listen that my joy may remain in you and that your joy may be full that your that your that your joy may be full so as a believer I abide in the love of Jesus I enjoy the love of Jesus moment by moment every day and I'm filled with so much joy that I know who is with me and who makes me complete and who holds my heart and who who leads me on every day walking with the Lord Jesus. Otherwise, you know what religion can do? It can make us very detached. Religion is church. <laughs> See, no. Christianity is church. Bible reading, prayer cell, prayer group, worshiping. What is worshiping? Keep on singing, <laughs> doing things. And then, when we go out, we are absolutely detached from Jesus. Because our conversation doesn't reflect Jesus when we are one to one. Our actions don't reflect Jesus. And our lifestyle doesn't reflect Jesus. You know why? Because we are not seeing the truth that He is with us, in us, and He is at work through us. Nothing can separate me from the love of Jesus Christ. His love is what compels, drives, Leads in which I abide, please say, and I be fruitful. Fruitfulness is a sign that I abide in His word, I abide in His love, and see His work through my life. Amen. Let not your heart be troubled, let not your heart be disturbed. I am with you. And I give you my spirit, and I will come back to take you to be with me. Amen? So, may we, may we understand this truth of enjoying the love of Jesus and abiding in the word of Jesus and living and allowing the life and the light of Jesus to dispel every fear, all worries, all fear, all distress, whatever may come. Nobody can separate me from Jesus. Because He is with me, in me, right? Now, at this moment. Whether I have abundance or whether I lack. That's it. Doesn't really matter. Christianity is Jesus Christ of Nazareth attached. యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి చూసినట్లయితే తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు యందు నా సంతోషము ఉండవలననియూ మీ సంతోషము పరిపూర్ణము కావాలననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని చెప్తా ఉన్నాడు అంటే మరి మొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరపడాలి తర్వాత ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి అలాగే ఆయన యొక్క ఆజ్ఞను మనం గై మరి మన సంతోషం అనేది సంపూర్ణం అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మరి దేవుని మనం ప్రేమిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపిస్తూ మరి ఆయన ఎందుకు మనం ఆనందించే మాదిరిగా ఉండాలి ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా ఆయనతో మనం నడిచే మాదిరిగా ఉండాలి ఎందుకోసం అనంటే ఏసయ మరి మనకు వాక్య స్వరూపిగా మనకి తోడుగా ఉండి ప్రతిరోజు కూడా మనలో ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి లేదంటే మరి ఇది ఒక ఆచార రూపంగా చేసేటువంటి ఒక పద్ధతి లాగే అయిపోతుంది కానీ మరి నిజంగా మనం యేసు బ్రభుని కలిగి ఉన్నట్లయితే దాని ఇతరులు కనపరిచే మాదిరిగా మనం ఉండాలి మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ప్రార్థించడానికి కొన్ని గుంపులుగా కూడి మరి ప్రార్థనిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు కానీ మరి బయటకు వెళ్ళిన తర్వాత మరి ఏ శైని కలిగి ఉండకుండా మరి ఏ శైని విడిచిపెట్టి మరి వారి సంభాషణలో మరి ఇతరుల గురించి మాట్లాడము ఈ లోకానుసారంగా జీవించడం అనేది జరుగుతూ ఉంది అంటే మరి ఏ శైని కలిగి ఉండకుండా మరి ఏ శై మనకు తోడుగా ఉన్నాడు మనలో ఉన్నాడేటువంటి సత్యాన్ని గ్రహించకుండా మరి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మరి మన ఆ మాదిరిగా ఉండకుండా మరి ఏసై ఎప్పుడు కూడా మనలో ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మరి ఆయన యొక్క ప్రేమని మనము ఇతరులకు కనపరిచే మాదిరిగా ఉండాలి మరి ఎటువంటి విచారమైనప్పటికీ కానీ మరి ఎటువంటి సమస్య అయినప్పటికీ కానీ మనం కృంగిపోకుండా భయపడిపోకుండా ఆందోళన పడకుండా మరి ఆయన యొక్క సన్నిధికి రావాలి మరి ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు మరి ఒకానొక దిన నేను మళ్ళీ తిరిగి వస్తాను మిమ్మల్ని నాతో కూడా తీసుకువెళ్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి ఎటువంటి శ్రమైనా ఇబ్బంది అయినా కరువు మరి ఏదైనా సరే మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన యొక్క ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని వేరుపరచలేదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మరి అది సమృద్ధిలో అయినా కూడా లేమిలో అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క ప్రేమను

Ought Himself also to walk just as He walked. Amen. This is love. This is the truth of God that God wants His Word to abide in us, and we abide in His love, and we love Him, so we walk with Him. And this is God's will and work for our lives. Amen. That we enjoy His love that comes through the Word of God. And we see the truth and we know who He is. Amen. He's called us unto Himself, but He's called us unto Himself to become like Him. So that He may come with us where we go. Amen. <laughs> వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి వాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు మనము ఆయన ఎందు ఉన్నామని దీనివలన తెలుసుకొని చున్నామని చెప్తా ఉన్నాడు అంటే మొదటిగా మనం వాక్యంలో నిలిచి ఉండాలి తర్వాత ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి మరి అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది మరి ఆయనే మన జీవితంలో చేసేటువంటి కార్యమై ఉన్నది కాబట్టి మరి ఆయనను మనం నిజంగా ప్రేమించి ఆయన వాక్యంలో మనం బలపడే మాదిరిగా మరి నిలిచే మాదిరిగా మనం ఉండాలి వన్ జాన్ చాప్టర్ ఫోర్ ప్లీజ్ సీవర్స్ ఫిఫ్టీన్ వర్డ్స్ హూ ఎవర్ కన్ఫేసిస్ ద జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ గాడ్ అబైడ్స్ ఇన్ హిమ్ అండ్ హీ ఇన్ గాడ్ అండ్ వీ నో అండ్ బిలీవ్ ద లవ్ దట్ ద ఫాదర్ హ్యాస్ ఫర్ అస్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ The Father is love, and he who abides in love abides in him, and he, God, in us. Love has been perfected among us in this, that we may have boldness in the day of judgment, because as he is, so are we in this world. There is no fear in love. There is? There is? There is no fear in him. There is no fear in him. And how do we get to know this? Through his word. Abide in him. Get to know him. And get to enjoy him every day. And remain in his joy. Receive his love. He has granted us this grace, he has brought us to living faith. See the words there living faith living hope living joy God's promises that are alive active that teaches us to discern that matures us as believers that we walk in faith without fear Amen because he is with us Amen he is say he is with us he is in me amen so let not our hearts be troubled let not our hearts be disturbed don't detach from this truth of god's word and god's love and god's life and light that comes to us when we are born from above and every day we go back to this word. When Paul was leaving no, the Ephesians church, you know what he said? Be strengthened and being built up in the word of life. In the? And you know what he told them? For three years I wept night and day and told you all the counsel of God so that you be strong after I have gone. The only way to be strong is to go back to the truth of God's life giving words and abiding in His light and His love every day. Amen? Abide. abide, abide, abide. Go back, go back, go back. You think we don't fear? All of us fear. You think we are not, you know, perplexed, anxious, but you know, God has put His treasure in our heart. God has put his treasure in your heart. If you are willing to go back to Jesus every day and see and learn and sit and tell him, keep teaching me, Lord. The thing is, we are, we are always in a hurry. The thing is that we are always anxious. The thing is that we are always, you know, so burdened with so many things that we refuse to go. And enjoy his love at his feet every day. Sit, wait, look, learn, lean, be led by him. Amen? Every day. Trust me, trust me, you'll truly enjoy the Christian faith and the walk with Jesus. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచనం చూసినట్లయితే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగున్నట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లయితే మరి ఆయన యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుందని మరి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు మరి అదే మాదిరిగా మరి ప్రేమలో ఉన్నప్పుడు మరి భయం అనేది ఉండదని చెప్తా ఉన్నాడు కాబట్టి మనము ఆ భయాలన్నీ ఆందోళన మనం అన్ని విడిచిపెట్టి మరి ప్రేమలో మనం నిలిచి ఉండే మాదిరిగా దేవుని యొక్క వాక్యంలో ఆయన యొక్క వెలుగులో మనం నిలిచి ఉండే మాదిరిగా ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా అర్థం చేసుకోవడానికి మరి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయమని అలాగే ఆయన ఏమైతున్నాడో దానిని మనం తెలుసుకోవడానికి మరి ప్రతిరోజు కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ దాని అందు మనం ఆనందించే మాదిరిగా ఉండాలి మరి మనకు సజీవమైనటువంటి నిరీక్షణ విశ్వాసము మనకు కలిగి ఉండి మరి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి విశ్వాసము ద్వారా మనం జీవించే మాదిరిగా ప్రతిరోజు కూడా మనం సిద్ధపడాలి అలాగే మరి ఏసఐ యొక్క వాక్యంలో మరి మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన మనతో ఉంటానని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి ఎటువంటి ఆ చింత అయినా శ్రమ అయినా ఇబ్బంది అయినా మరి ఎటువంటి ఇరుకుల్లో అయినప్పటికీ కూడా మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మరి ఆయన మనల్ని నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మరి పౌలు భక్తుడు మరి ఏఫ్ఏసీలోని మరి వాళ్ళని వదిలి వెళ్తూ ఉన్నప్పుడు మరి వారికి చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే నేను మీ కొరకు చాలా అంటే మూడు సంవత్సరాలు నేను కన్నీళ్లు విడుస్తూ మీ కొరకు ప్రార్థన చేసి ఉన్నాను మరి మీరు వాక్యంలో స్థిరపడండి బలపడండి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ధైర్యపరచబడండి అని మరి వారి కొరకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరి ఆయన యొక్క సన్నిధికి మనం రావాలి ఆయన యొక్క వాక్యంలో మనం కూడా బలపడే మాదిరిగా మనం ప్రతిరోజు ఉండాలి మరి ఆయన యొక్క వెలుగులో ప్రేమలో వాక్యంలో మనం నిలిచి ఉండే మాదిరిగా ఉండాలి కాబట్టి ప్రతిరోజు మరి సజీవమైనటువంటి ఆయన యొక్క వాక్యం దగ్గరికి వచ్చి మరి ఏసై యొక్క పాదముల చెంత మనం కూర్చొని మరి క్రైస్తవులుగా విశ్వాసంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన యొక్క వాక్యంలో మనం ప్రతిరోజు కూడా ఎదుగుతూ బలపరచబడుతూ మరి మనం ఉండాలి మరి మన జీవితంలో భయాలు ఆందోళనలు ఉండవా అంటే ఉంటాయి కానీ మరి దేవుని యొక్క వాక్యము మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన వెలుగులో మనం ఉన్నప్పుడు మరి వాటన్నిటిని కూడా మనం జయించే మాదిరిగా మనము సిద్ధపడతాము వర్స్ ఎయిటీన్ ఐఎమ్ దాట్ there is perfect love casts out fear because fear involves torment. but he who fears has not been made perfect in love. and verse 19, we love him because he first loved us. amen. we love him. we love him. we have experienced his love. amen. we have known his love. We have seen his love and we enjoy his love and we abide in his love every day. Amen? We abide in his love every day. Abide in the love of Jesus by abiding in the word of Jesus and allowing the light and the life of Jesus to come through the living word. Amen? Trust me, you don't need to pump yourself. <laughs> <laughs> you don't need to you know tell yourself ha who, ha who, when you just receive that word from the word of god and the dawns on your heart and your eyes are open to the truth he is seated on the throne he is in control he does all things for good he never leaves he never forsakes he is with you John also asked the same question Lord see what's happening and then he was told come up and he saw one seated on the throne things settled down amen he's still seated on the throne and he is interceding for you and for me at the right hand of the father and he is the one who promised us that I chose you and I will do my will and my work in you. Amen? So, what do we do every day? Trust. Again, I'm telling you, just trust. Look every day in His Word and keep looking unto Jesus and run this race by faith alone. Amen? Lean on Him, learn from Him. నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినప్పుడు చూసినట్లయితే ప్రేమలో భయం భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అయితే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నామని చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుడే మొదటగా మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి మనము ఆయన ప్రేమించడానికి బద్దులమై ఉన్నాము కాబట్టి ఈ విషయమందు మరి ఈ సత్యాన్ని మనం గ్రహించి మరి ఆయన అందు మనం సంతోషించే మాదిరిగా ఉండాలి మరి ప్రతిరోజు కూడా ఆయన యొక్క ప్రేమను బట్టి మనం సంతోషిస్తూ ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండే మాదిరిగా ఉండాలి కాబట్టి ఏ శైలో మనం నిలిచి ఉండాలి ఆయన యొక్క వాక్యంలో మనం నిలిచి ఉండాలి సజీవమైనటువంటి ఆయన యొక్క వాక్యము మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన యొక్క వెలుగు ద్వారా మరి ఆయన యొక్క జీవాన్ని మనకిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దాన్ని దానిని అంగీకరిస్తూ మరి దానికి విధేయత అనేది మనం చూపించాలి అలాగే మరి ఈ సత్యాన్ని మనం గ్రహించి ఉన్నప్పుడు మరి మన కనులకు ఉన్నటువంటి ఆ అంధత్వాన్ని తెరవమని మరి మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి మరి ఆయన యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడడానికి అట్లాగే ఆయన యొక్క కార్యములే మన జీవితంలో జరగడానికి మనం ప్రతిరోజు కూడా మన హృదయాలని సిద్ధపరచుకుంటూ ఉండాలి ఎందుకోసం అనంటే దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు మరి నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పి ఉన్నాడు మరి ప్రతిరోజు కూడా మరి మనకొనకు తండ్రికి మరి ఆయన యొక్క కుడి పాశమును కూర్చొని నుండి మన పక్షమున ఆయన ప్రార్థన విజ్ఞాపనలు ది మన కొరకు చేస్తూ ఉన్నాడు మరి యోహన భక్తుడు కూడా మరి ఆ వెలుగులో ఆయన పడిపోయి ఉన్నప్పుడు మరి ఆయనను లేపి నిల్చోబెట్టి ఆయన చూసినప్పుడు మరి ఏసయ్య తండ్రి యొక్క కుడి పాశం ఆయన కూర్చొని ఉండడాన్ని మరి సింహాసనాశినుడై ఉండడాన్ని చూసి మరి ఆయన ఆనందించి ఉన్నాడు కాబట్టి మరి ఈ రోజున కూడా మరి ఏసయ్య తండ్రి యొక్క కుడి పాశంను కూర్చొని మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు అనేది చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ప్రతి ఒక్క విషయంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు మనల్ని ఏ విషయంలో కూడా ఆయన విడిచిపెట్టడు అలాగే ఆయన యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడును కాకని మనం ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ ఉండాలి కాబట్టి మరి ఈ సత్యాన్ని మనం గ్రహించి మరి ఆయన ఎందుకు నమ్మక ఉంచాలి మరి ఆయన యొక్క వాక్యాన్ని సజీవమైనటువంటి వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం చూస్తూ మరి ఆయన ఎందుకు మనం నిలిచి ఉండే మాదిరిగా ఉండాలి లెట్స్ స్ప్రే ప్రార్థించుకుందాము జెస్ క్లోజ్ రైస్ ఫర్ అ మోమెంట్ కొంత సమయం మరి కన్నులు మూసుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో గడపండి అండ్ జస్ట్ రికాల్డ్ దిస్ ట్రూత్ అండ్ రిమెంబర్ దిస్ ట్రూత్ మరి ఈ సత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మరి దాన్ని జ్ఞాపకం చేసుకోండి నోబడి కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ మరి ఎవరు కూడా ఏ విషయం కూడా యొక్క ప్రేమ నుంచి వేరుపరచలేదు అనేటువంటి సత్యాన్ని ఇఫ్ అబైడ్ ఇన్ మై లవ్ మరి నీవు నా ప్రేమలో నిలిచి ఉన్నట్టు విత్ మై జాయ్ మరి నా సంతోషంతో నింపబడతావు అని చెప్పడం అనేది నీవు ఫలభరితమైన జీవితం కలిగి ఉంటావు యూ డింట్ లవ్ మీ ఫస్ట్ ఐ లవ్ యూ మరి నీవు మొదటగా నన్ను ప్రేమించలేదు కానీ నేనే నిన్ను మొదటిగా ప్రేమించి ఉన్నాను చెప్పడం ఐ కోల్డ్ యూ నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను టు బి ఫ్రూట్ఫుల్ ఫలభరితంగా ఉండడానికి విదౌట్ మీ నేను లేకుండా యూ కెన్ డూ నథింగ్ మీరు ఏమీ కూడా చేయలేరు లెట్ దీస్ వర్డ్స్ సీప్ అండ్ సింక్ ఇన్ మరి ఈ యొక్క వాక్యాలని మన జీవితంలో మనం వెతికే మాదిరిగా మరి మన హృదయంలో భద్రపరచుకుందాం అబైడ్ ఇన్ మై లవ్ మరి దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి ఐ ఇన్ మై ఫాదర్స్ లవ్ మరి నేను ఏ మాదిరిగా అయితే తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉన్నాను లర్న్ టు అబైడ్ ఇన్ లవ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ డే బై లుకింగ్ ఇన్ హిస్ వర్డ్ ప్రతిరోజు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ మరి ఏసై యొక్క ప్రేమలో నిలిచి ఉండడం మనం నేర్చుకుందాం మరి ఆయన చెప్పి ఉన్నాడు మీరు నా నాయకు నిలిచి ఉన్నట్లయితే మరి నా వాక్యంలో నిలిచి ఉన్నట్లయితే మీరు ఫలభరితమైన జీవితం మీరు కలిగి ఉంటారు మరి ప్రేమలో భయం ఉండదని చెప్పడం అనేది ఎందుకంటే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించి ఉన్నాడు

మరి బయట జీవిస్తున్నప్పుడు బయటకు మనం వెళ్తూ ఉన్నప్పుడు వెన్ వి వాక్ అబౌట్ డూయింగ్ ఆ డే టు డే యాక్టివిటీస్ మరి ప్రతి రోజు కూడా మన జీవన విధానాన్ని బట్టి మనం నడిచేటువంటి పనుల్లో చేసేటువంటి పనుల్లో వెన్ ఫీయర్ గ్రిప్స్ మరి ఎప్పుడైతే భయం మనల్ని పట్టుకొని ఉంటుందో వెన్ వి ఆ డిస్ట్రెస్డ్ మనం కృంగిపోతూ ఉంటామో వెన్ వి ఫీల్ ఫ్రస్ట్రీట్ అండ్ లోన్లీ మనం ఒంటరిగా ఉన్నామని మనం ఎప్పుడైతే వి ఫీల్ టోమెంటెడ్ మనం ఎప్పుడైతే ఉన్నా

నేను నిన్ను ఎప్పటికీ విడువను ఐ లవ్ యూ ఫస్ట్ నేను నిన్ను మొదటిగా ప్రేమించి ఉన్నాను అండ్ ఐ విల్ డూ మై విల్ అండ్ వర్క్ త్రూ యూ మరి నా చిత్తము నా కార్యములే మీ ద్వారా చేస్తాను అని అనేది జరిగింది లెట్ దిస్ ట్రూత్ సింక్ ఇన్ మరి ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుందాము అండ్ గో ఇన్ హోప్ అండ్ ఇన్ ఫేత్ మరి విశ్వాసంతో నిరీక్షణతో మనం బయటికి వెళ్దాము అండ్ ఈవెన్ యాస్ యు వాక్ త్రూ అవుట్ ద డే మరి ప్రతిరోజు కూడా మనం బయటికి వెళ్తూ నడుస్తూ ఉండగా అండ్ యు వాక్ త్రూ అవుట్ దిస్ వీక్ మరి ఈ వారం అంతా కూడా మనం నడుస్తూ ఉండగా రిమెంబర్ దీస్ వర్డ్స్ మరి ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుందాం అబైడ్ ఇన్ మై లవ్ మరి నా ప్రేమలో నిలిచి ఉండండి యాజ్ ఐ అబైడ్ ఇన్ మై ఫాదర్స్ లవ్ నేను నా తండ్రి యొక్క ప్రేమలో ఏ విధంగా అయితే నిలిచి ఉన్నానో ఐ లవ్డ్ యు ఫస్ట్ నేను నిన్ను మొదటిగా ప్రేమించి ఉన్నాను ఐ కాల్డ్ యు టు బి ఫ్రూట్ఫుల్ మరి నేను మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాను ఫలాలు ఫలించే మాదిరిగా ఉండాలి అని నోబడీ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఏసీ యొక్క కూడా ఎడ బాప లేడు అనేటువంటి మీ దు ఆర్ రెస్పాండ్ మరి ఇదే మన యొక్క జీవితంలో మనం ఇచ్చేటువంటి సమాధానం అయి ఉన్నది టూ హిస్ లఫ్ ఆయన యొక్క ప్రేమకి ఫార్దర్ గోడ్ బ్లెస్ ఆ హార్ట్స్ తండ్రిదేవా మా హృదయాలను మిద్దీవ్వించండి విత్ యువర్ టూత్ నీ యొక్క సత్యంతో అండ్ మే యువర్ లైట్ అండ్ లైఫ్ పెనట్రేట్ ఇంటూ ఆ స్పిరిట్ మరి ఆత్మతో నీ వెలుగు నీ జీవము కలిసి ఉండేలాగా సహాయం దయచేయండి నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి ద్వారా లెట్ ఆల్ డార్క్నెస్ బీ డిస్పెల్డ్ ఇన్ జీసస్ నేమ్ యేసు యొక్క నామములో ప్రతి ఒక్క చీకటి సంబంధమైన క్రియలు మరి వెళ్ళిపోవును గాక అండ్ లెట్ యువర్ ట్రూత్ బీ ఇంప్రింటెడ్ ఆన్ आवर హార్ట్స్ అండ్ आवर మైండ్స్ మరి నీ యొక్క సత్యం ఏదైతే ఉందో దానిని మా హృదయంలో అలాగే మా ఆలోచనలో మరి భద్రపరచబడును గాక టీచింగ్ us టు అబైడ్ ఇన్ యువర్ వర్డ్ మరి నీ యొక్క వాక్యంలో నిలిచి ఉండడానికి మాకు నేర్పించండి అండ్ టు ఇన్ యువర్ లవ్ నీ ప్రేమలో నిలిచి ఉండడం మాకు నేర్పించండి ఎవ్రీ మోమెంట్ ఆఫ్ ఆర్ లైఫ్ మరి మా జీవితంలో ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా బ్లెస్ అస్ ఫాదర్ తండ్రి దేవ మమ్మల్ని దీవించండి హీల్ అస్ ఫాదర్ మమ్మల్ని స్వస్థపరచండి రివైవ్ అండ్ రెస్టోర్ అస్ ఫాదర్ మరి మమ్మల్ని నూతనంగా మార్చి మరి నూతనీకరించమని వేడుకుంటాం బై ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్ నీ యొక్క వాక్యపులోని శక్తి ద్వారా అండ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మే వి స్టే బ్లెస్డ్ మరి మేమందరం కూడా దీవించబడదాం యాస్ వి గో అవుట్ ఫ్రమ్ హియర్ మేము ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగా అండ్ గో అబౌట్ డూయింగ్ ఆల్ అవర్ వర్క్స్ మరి మా పనులన్నీ మేము చేస్తూ ఉండగా రిమైండ్ అస్ ఓ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవ మరి మాకు గుర్తు చేయండి టు రిమెంబర్ దీస్ వర్డ్స్ ఈ యొక్క వాక్యాలని మాటల్ని మేము గుర్తు చేసుకుందాం టు అబైడ్ ఇన్ జీసస్ ఇస్ లవ్ యేసయ్య యొక్క ప్రేమలో నిలిచి ఉండడాన్ని అండ్ టు బి కంపెల్డ్ బై హిస్ లవ్ ఆయన యొక్క ప్రేమను బట్టి మేము తొందరపాటు జీవించడానికి holy holy are you Lord God Almighty worthy is the lamb worthy is the lamb you are holy holy are you Lord God Almighty worthy is the Lamb worthy is the Lamb should शुदा परि शुद प्रभुआ शुदा प्रेट शुदा परिशुदा प्रभुआ अरव Arvudavu Ar You are holy You are holy. holy Holy Are you Lord God Almighty? Are you Lord God Almighty? Worthy is the Lamb Worthy is the Lamb, Worthy is the Lamb. Amen. Father, we bless you for Jesus, your beloved Son. Jesus, we thank you for all that you have done for us. And all that you are doing in us. Make us alive to your living word. నీ యొక్క వాక్యానికి మేము సజీవులుగా మరి ఉండడానికి సహాయం దయచేయండి మేక్ అస్ అలైవ్ టు ద వర్క్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో కార్యం చేస్తూ ఉన్నప్పుడు మేము సజీవంగా ఉండడానికి మాకు సహాయం ఓపెన్ आवर ఐస్ అండ్ आवर హార్ట్స్ టు లిసన్ అండ్ సీ మరి మా హృదయాలను తెరవండి మా కనులను తెరవండి మరి దాన్ని వినడానికి గ్రహించడానికి గివ్ అస్ రెవల్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ మరి అటువంటి ప్రత్యక్షత గ్రహింపును మాకు దయచేయండి అండ్ హెల్ప్ us టు బిలీవ్ <inaudible> <our inaudible> మరి మాకు సహ మేము నమ్మడానికి మాకు సహాయం దయచేసి అస్ వి మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్ మేము ఇక్కడి నుంచి వెళ్తూ ఉండాలి బీ వి విత్ అస్ మాతో ఉండండి లీడ్ అస్ మమ్మల్ని నడిపించండి టీచర్స్ మాకు నేర్పించండి సో దట్ వి లర్న్ ఫ్రమ్ యూ మరి దాన్ని బట్టి మీద నుంచి మేము నేర్చుకుంటాం అండ్ వి లీన్ ఓన్ జీసస్ మేము మీపై ఏసైపై ఆధారపడి జీవిస్తాము మే బీ బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి యొక్క నామంలో మన మనందరం ఆశీర్వదింపబడే మే బీ బీ బ్లెస్డ్ ఇన్ జీసస్ హిస్ బిలవిడ్ సన్ ఆయన యొక్క ప్రియ కుమారుడు అయినటువంటి బట్టి మనం అందరం కూడా ఆశీర్వదింపబడను గాక మే వి బీ బ్లెస్డ్ బై గాడ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అందరం కూడా ఆశీర్వదింపబడను గాక ఫ్రమ్ ద క్రౌన్ ఆఫ్ आवर హెడ్ టు आवर టోస్ మరి నడినెత్తి నుంచి అరికాల వరకు మే వి బీ బ్లెస్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండను గాక హిస్ పవర్ అట్ వర్క్ ఇన్ us ఆయన యొక్క శక్తి మనలో కార్యం చేయను గాక అండ్ హిస్ పీస్ ఆన్ విచ్ వి స్టాండ్ మరి ఆయన యొక్క సమాధానము మరి దానిలో మనం నిలిచి ఉండను గాక ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే యేసు నామము నడివేడుకుนาม తండ్రి ఆమేన్ 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 మే ఎమేన్ స్టే బ్లెస్డ్ ఇన్ జీసస్ ఆమేన్